Hi guys, this is Fairy. Welcome back to our channel. ఈ రోజు నేను మీకు మా మంగనపూడి బీచ్ ట్రిప్ ఎలా జరిగిందో చూపిస్తాను. మనకి ఎందుకు లేట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ వ్యూవర్స్, మా లాంగ్ జర్నీని ఎంజాయ్ చేయడానికి బయలుదేరాం. మాతో పాటు మీరు కూడా దీన్ని చూసి ఎంజాయ్ చేయండి. టూ వీలర్ మీద ఈ జర్నీని స్టార్ట్ చేసాం. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం భీమవరంలో. చూడండి, గొలవన్ తిప్ప వెళ్ళే రోడ్డు, డిఎన్ఆర్ కాలేజ్ నుంచి మా ప్రయాణం మంగినపూడి బీచ్ దగ్గరికి సాగుతుంది. రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి పచ్చదనాన్ని మీకు చూపిస్తున్నాం. చూడండి, మేము వెళ్ళే దారిలో ఒక చర్చ్ కనపడింది. ఒక క్రాస్ ఉండి ఆ రోజు ఆదివారం కావడం వల్ల చాలామంది క్రైస్తవ భక్తులు ఆ క్రాస్ దగ్గరికి వచ్చి ప్రేయర్ చేసుకుని కానుకలు సమర్పించుకుని వెళ్తున్నారు. మేము కూడా అక్కడికి వెళ్ళాం. చూడండి ఎంత ఆధ్యాత్మికంగా చక్కగా ఉందో. అక్కడ ఒక గంట కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఆ గంటను మోగించి క్రాస్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటున్నారు. చూడండి, మోకాళ్ళు మీద కూర్చుని. పక్కనే చర్చికి దగ్గరలోనే ఆపోజిట్గా ఒక పంటకాలం ఉంది. ఆ పంటకాలం మీద సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేశారు. మన ఏరియాలో అంటే ఆల్మోస్ట్ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, చుట్టుపక్కల జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా ఈ సోలార్ ప్యానెల్ని పంటకాలం పైన ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని ఇప్పుడు మీకు ఎంత లెంగ్త్ ఉంటాయో మేము చూపిస్తాం. సుమారుగా 2 కిలోమీటర్ల దూరం ఈ సోలార్ ప్యానెల్ని కాలువ పైన ఏర్పాటు చేశారు. వీటి నుండి వచ్చేటువంటి పవర్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకి సరఫరా చేస్తూ ఉంటారు. చూడండి, చాలా దూరం ఉంటాయి, ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇక్కడెక్కడ కూడా ఇటువంటి సోలార్ ప్యానెల్ ఏర్పాటు పంట కాలువలపైన లేదు. ఖాళీగా ఉండే ప్రదేశాల దగ్గర మాత్రమే సోలార్ ప్యానెల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. లేదా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కానీ బిల్డింగ్స్ కానీ వాటిపైన సోలార్ ప్యానెల్ని ఏర్పాటు చేసుకుని వాటి నుంచి వచ్చే కరెంటుని యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పంట కాలువ పైన ఏర్పాటు చేసి దీనికి ఒక సబ్స్టేషన్ ఏర్పాటు చేసి అక్కడ పవర్ జనరేట్ అయిన తర్వాత దాన్ని ఆ దగ్గరలో ఉండేటువంటి గ్రామాలకి నిరంతరం సరఫరా చేస్తూ ఉంటుంది. ఇవి చాలా ఉన్నాయి. ఇది శీతాకాలం కాబట్టి వాటిపైన పెద్దగా ఎండ పడక రిఫ్లెక్షన్ అవ్వట్లేదు. అదే మనం సమ్మర్లో వెళ్తే కనుక ఆ ప్యానెల్స్ పైన సన్లైట్ పడడం వల్ల రిఫ్లెక్ట్ అయ్యి మెరుస్తూ ఉంటాయి. దగ్గర దగ్గరగా 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వీటికి దగ్గరలోనే సబ్స్టేషన్ కూడా వస్తుంది. ఒకసారి వీడియోలో మీరు కూడా చూడవచ్చు. ఇది ఆ సబ్స్టేషన్. అక్కడి నుంచి పవర్ ఇక్కడ తీసుకుని జనరేట్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి కనెక్షన్స్ ద్వారా వేరే ఏరియాకి ఈ యొక్క పవర్ని సప్లై చేస్తూ ఉంటారు. ఇవి గొల్లవన్ తిప్పకి భీమవరంకి మధ్యలో ఉన్నటువంటి పంటకాల పైన ఈ సోలార్ ప్యానెల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కొలవన్ తిప్ప గ్రామంలో ఉన్నటువంటి ఒక ప్రసిద్ధ ఆలయం, ఇది సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఇక్కడికి చాలామంది భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి చాలా ఘనంగా జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు మేము పశ్చిమ గోదావరి జిల్లా నుంచి క్రాస్ అయ్యి వంతెన మీదుగా ఉప్పుటేరు, యనమదూరు కాలువ కలిసేటువంటి చోట్లో వంతెన మీదుగా కృష్ణా జిల్లాలోకి ఎంటర్ అవుతున్నాం. మీరు చూడవచ్చు, ఉప్పుటేరు మన యనమదూరు కాలువ రెండూ కలిపి ఎంత పెద్దగా ఏర్పడ్డాయి. ఇక్కడ ఈ రెండూ కలిపి మళ్ళీ సముద్రంలో కలుస్తాయి. ఇది దాటగానే కృష్ణా జిల్లాలోకి ఎంటర్ అవుతూ ఉంటాం. మేము వెళ్తున్నటువంటి మీకు చూపిస్తున్న ఈ దారి
డైరెక్ట్గా ఇది నేషనల్ హైవే 216. ఇది సిమెంట్తో వేశారు. ఎంత చక్కగా ఉంటుందంటే రైడింగ్ మీకు ఎక్కడా కూడా అలసట ఉండదు. 4 లైన్లతో వెడల్పుగా వేశారు. 22 నీది ఒంగోలు వరకు కూడా ఇదే రకంగా ఉంటుంది. మధ్య మధ్యలో అక్కడక్కడ దీని కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. రోడ్డుకి ఇరువైపులా చూడండి, పంట పొలాల్లో చక్కగా కనిపిస్తాయి. కృష్ణా జిల్లాలో కొంత ఏరియా వెళ్ళిన తర్వాత మనకి పంట పొలాలు కనుమరుగైపోయి కంప్లీట్గా చేపల చెరువులే మనకి అక్కడ దర్శనమిస్తుంటాయి. ఎందుకంటే కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఆక్వా కల్చర్ అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అందువల్ల ఈ మధ్యకాలంలో పంట పొలాలను మనం తక్కువగానే చూడగలుగుతున్నాం. ఇక్కడ మాత్రం ఈ రోడ్డుకి ఇరువైపులా చక్కగా పచ్చటి పైరులతోటి ఉన్నాయి. ఇప్పుడు మేము వచ్చిన రోడ్లో చూడండి, చుట్టూ చెట్లు ఉండి రోడ్డుకి ఇరువైపులా ఎంత గ్రీనరీ బాగుందో. రైడ్ని ఎంజాయ్ చేయాలంటే ఇటువంటి రోడ్డు ఖచ్చితంగా మనకు కావాలి. ఎందుకంటే ఎండ అనేటువంటి ఫీలింగ్ లేకుండా చుట్టూరు చెట్లు ఉండి ఈ రోడ్డు చాలా చాలా బాగుంది. మనం వెళ్ళబోయేటువంటి డెస్టినేషన్కి వచ్చేసాం. మనం మంగినపూడి బీచ్కి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఇది. దీన్ని మధ్యలో డివైడర్ వేసి చక్కటి మొక్కలతోటి అలంకరించారు. ఇది బాగా ఫేమస్ అయినటువంటి బీచ్. కానీ కరోనా సమయంలో దీని యొక్క కళ తప్పిందని చెప్పాలి. చూడండి, దూరంగా మీకు లైట్ హౌస్ని కూడా మేము చూపిస్తున్నాం. ఇక్కడ లైట్ హౌస్ కూడా ఉంది. ఇది మచిలీపట్నానికి చాలా దగ్గరగా, అంటే సుమారు 3-5 కిలోమీటర్ల లోపే ఉంది. మచిలీపట్నం అనగానే మనకి వాడుక భాషలో బందర్ అని పిలుస్తారు. ఇది దగ్గరగా ఉండటం చేత మనం మచిలీపట్నం కూడా వెళ్ళి రావచ్చు. ఇదారి చాలా బాగా డెవలప్ చేశారు యాత్రికులు. అంటే కార్తీక మాసం అయిపోయిన తర్వాత మేము వెళ్ళాం కాబట్టి మనకి చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. బీచ్కి ఎంట్రన్స్లో చక్కటి రహదారిని ఏర్పాటు చేశారు. అక్కడ 2 చేపలను కూడా అటువైపు ఇటువైపు రోడ్డుకి కట్టడం జరిగింది. అయితే ఆ రోడ్డు బ్లాక్ చేయడం వల్ల మేము ఏం చేసామంటే చుట్టూ తిరిగి బీచ్కి వెళ్ళాం. వచ్చేటప్పుడు మాత్రం అటే వస్తాం, వాటిని మీకు చూపిస్తాం. ఇది బీచ్కి వెళ్ళేటువంటి రోడ్డు. ఇది చాలా చక్కగా వేశారు. చూడండి చుట్టూరు కూడా ఎంత గ్రీనరీ ఉందో. అయితే ఇక్కడ చెప్పుకోదగినటువంటి అంశం ఏంటంటే, మిగతా బీచ్లాగా ఈ బీచ్ దగ్గరలో సర్వి తోటలు కానీ కొబ్బరి తోటలు కానీ అస్సలు లేవు. ఇదే ఈ బీచ్ యొక్క ప్రత్యేకత ఏమో బహుశా. మేము బీచ్ దగ్గర రోడ్లోకి ఎంటర్ అయిపోయాం. ఇది బీచ్కి వెళ్ళేటువంటి చిన్న రోడ్డు. ఇదే డైరెక్ట్గా బీచ్ దగ్గరికి మనల్ని తీసుకెళ్తుంది. చుట్టుపక్కల ఎక్కడ కూడా మీకు సాధారణంగా బీచ్ అనగానే సర్వి తోటలు, కొబ్బరి తోటలు మనకి కనబడుతూ ఉంటాయి. ఇక్కడ అన్నీ కూడా ముళ్ళ జాతికి చెందినటువంటి చెట్లు. ఇవన్నీ సర్వి తోటలు, ఎక్కువగా ఇక్కడ ఎవరో సాగు చేయట్లేదు. మిగతా బీచ్లు అంటే లైక్ పేరుపాలెం బీచ్ లాంటిది తీసుకుంటే అక్కడ సర్వి తోటలు, కొబ్బరి తోటలు బాగా ఎక్కువగా కనిపిస్తాయి. మనకి ఇక్కడ అటువంటివి ఏమీ కనిపించట్లేదు. ఈరోజు ఆదివారం కావడంతో
మాతో పాటు చాలామంది యాత్రికులు ఇక్కడికి సముద్ర స్నానానికి వచ్చారు. వచ్చినటువంటి యాత్రికులు కూర్చోవడానికి టైల్స్తో ఏర్పాటు చేసినటువంటి చక్కటి చిన్న గోడను మీరు చూస్తున్నారు. వచ్చిన వాళ్ళు వాహనాలు పార్కింగ్ చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఏరియాని కూడా కేటాయించారు. మేము ఆ ఏరియాకి వెళ్ళి మా యొక్క టూ వీలర్ని పార్క్ చేసి బీచ్లోకి వెళ్తున్నాం. చూడండి మా ఫ్యామిలీ బీచ్లోకి నడుస్తున్నాం. మనకి మెయిన్ రోడ్ నుంచి బీచ్ దగ్గర దగ్గరగా 1/4 కిలోమీటర్ దూరం ఉంటుంది. రోడ్డు నుంచి బాగా దూరంగా ఉంటుంది. చూడండి వచ్చినటువంటి ప్రజలు ఎంత దూరంగా కనిపిస్తున్నారు, ఎంత దూరంగా నడిచి వెళ్తున్నాము. ఈ బీచ్కి ఒక ప్రత్యేకత ఉంది, ఎందుకంటే ఇదంతా ఫ్లాట్ బీచ్. ఇక్కడ మునిగిపోయి ఎవరైనా చనిపోయే అవకాశాలు చాలా తక్కువ, ఎందుకంటే చాలా దూరం వరకు కూడా ఇదంతా ఫ్లాట్గానే ఉంటుంది. మధ్య మధ్యలో కొండలు ఉండటం లాంటివి ఈ బీచ్లో ఉండవు. అందువల్ల ఎక్కువ మంది ఈ బీచ్కి రావడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే కరోనాతో ఈ యొక్క బీచ్కి వచ్చే ప్రయాణికులు లేదా యాత్రికుల సంఖ్య బాగా తగ్గింది. మామూలు సమయంలో అయితే ప్రతిరోజు కూడా చాలా ఎక్కువ మంది ఈ బీచ్ని సందర్శిస్తూ ఉంటారు. సాధారణంగా పశ్చిమ గోదావరి జిల్లా లేకపోతే కృష్ణా జిల్లా వాళ్ళు ఏం చేస్తారంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పేరుపాలెం బీచ్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే అది రోడ్డుకి బాగా దగ్గరగా ఉంటుంది. కానీ అది ప్రమాదకరమైనటువంటి బీచ్ అని ప్రభుత్వమే అక్కడ బోర్డులు పెట్టి చెప్తుంది. ఇక్కడికి వస్తే కనుక చూడండి ఫ్లాట్గానే ఉంటుంది బీచ్ అంతా కూడా, ప్రమాదాలు తక్కువ. మనకి చేపల వేటకు వెళ్ళినటువంటి రెండు బోట్లు కనిపిస్తున్నాయి, అవి ఒడ్డుకు తీసుకొచ్చారు. చేపల వేట అయిపోయింది, వాళ్ళు ఒడ్డుకు వచ్చేసారు. మీకు ఒక అద్భుతమైనటువంటి డిజైన్ చూపిస్తాను చూడండి. ఇది రంగోలీలా కనిపిస్తుంది కానీ ఇది మనుషులు వేసినటువంటి డిజైన్ కాదు. సముద్రపు వారినే చిన్న చిన్న పీతలు బురియలు చేసుకుని పైకి తీసుకొచ్చిన మట్టితో ఏర్పాటు చేసినటువంటి ఆ డిజైన్స్ అన్నమాట. అవి ఉద్దేశపూర్వకంగా వాటిని ఏర్పాటు చేయవు కానీ కానీ అది రంగోలీలా చాలా అందంగా కనిపించింది. ఏ పీత ఇది చూడండి ఎంత చిన్నగా ఉంది ఈ పీత. ఇవే ఇటువంటివి కొన్ని లక్షల సంఖ్యలో అక్కడ బురియలు చేసుకుని ఈ డిజైన్లు ఏర్పాటు చేస్తూ ఉంటాయి. ఫెయిరీ చూడండి సముద్ర స్నానం చేస్తూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. ఈ ట్రిప్ మీరు ఖచ్చితంగా శీతాకాలంలో అయితేనే ఎంజాయ్ చేయగలరు. మళ్ళీ సమ్మర్లో ఇక్కడ అంత చక్కగా ఉండదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే చుట్టుపక్కల ఏ విధమైనటువంటి చెట్లు లేవు. పైగా వేసవకాలంలో సముద్ర స్నానం అంత కన్వీనియంట్గా ఉండదు. మాతో పాటు చాలామంది ఉన్నారు. ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంది కానీ మేము వాటి దగ్గరికి వెళ్ళలేదు. చూడండి ఫ్లాట్ బీచ్ ఎంత దూరం వెళ్ళినా కానీ ఫ్లాట్గానే ఉంటుంది. చాలామంది యాత్రికులు వీళ్ళిద్దరు ఒక పెద్ద అమ్మాయి మా చిన్న అమ్మాయి ప్రకాశిత అండ్ ఫెయిరీ చాలామంది యాత్రికులు ఉన్నారు. ఎంత దూరం వెళ్ళినా మీకు ఫ్లాట్ బీచే కనిపిస్తుంది. అందువల్ల ఇక్కడ ప్రమాదం అనేటువంటిది ఏది ఉండదని చెప్పగలను. మరీ లోతుకి వెళ్లకుండా దగ్గర దగ్గరగా బీచ్ దగ్గర నుంచి 1/2 కిలోమీటర్ వరకు చూడండి ఇది బోట్లో తీసుకొచ్చిన చేపల్ని మార్కెట్లో అమ్మడానికి తీసుకెళ్తున్నారు ఇద్దరు. బట్ మనం కూడా అక్కడ కొనుక్కోవచ్చు, మనకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనం కూడా కొనుక్కోవచ్చు. వీళ్ళు వీటిని సముద్రం నుంచి బయటికి తీసుకువెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా వెంటనే వేటకు వెళ్ళిపోతారు వీళ్ళు. Thank you.
సిటీలో ఉన్నటువంటి ఒక చిన్న రెస్టారెంట్లో లైట్గా ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము. మధ్యాహ్నం 1 గంట అయింది ఆ టైంకి భోజనం టైం కాబట్టి ఫుడ్ ఆర్డర్ ఇచ్చి విత్ థమ్స్అప్ ఫ్రైడ్ రైస్ తిన్నాం. బాగానే ఉంది, రెస్టారెంట్లో ఉన్నంత గొప్పగా లేకపోయినా కానీ ఆ బీచ్లో ఇటువంటి ఫ్రైడ్ రైస్ దొరకడమే మాకు చాలా గొప్పగా అనిపించింది. ఆ పక్కనే బీచ్లో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఆ శివలింగానికి ఒకవైపున యాకశిలతో చెక్కినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, అలాగే యాకశిలతో చెక్కినటువంటి వినాయకుడి విగ్రహం కూడా ఉంది. కానీ శివలింగం మాత్రం ఒక ఫైబర్ ఐటెం తోటి తయారు చేశారు. అది ఇక్కడ దీన్ని ఇక్కడ బీచ్కి వచ్చినటువంటి భక్తులందరూ కూడా చాలా శ్రద్ధతోటి దీన్ని మొక్కుతున్నారు. చాలా చక్కగా మలిచారు దీన్ని. అయితే దీనికి నిర్వహణ లోపం వల్ల కొన్ని చోట్ల ఇది దెబ్బతినడం జరిగింది. ఆనందంగా గడిపిన తర్వాత మళ్ళీ బీచ్ నుంచి బ్యాక్ టు హోమ్ స్టార్ట్ అయ్యాం. ఇందాక మీకు ఒక దారి చూపిస్తానని చెప్పాను కదా, మెయిన్ బీచ్కి వచ్చేటువంటి దారి ఇదే. చూడండి చుట్టూ ఎక్కడా కూడా మీరు గమనించినట్లయితే కనుక ఇక్కడ సర్వీ కానీ కొబ్బరి తోటలు కానీ మనకి కనపడవు. ఇదంతా ఖాళీ ప్రదేశం, ఇక్కడ ముళ్ళ చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇది ప్రధాన రహదారిని టైల్స్తో చాలా చక్కగా తీర్చిదిద్దారు. కానీ గత సంవత్సర కాలంగా ఎక్కువ మంది ప్రజలు లేకపోతే ఎక్కువ మంది యాత్రికులు రాకపోవడం వల్ల వీటి నిర్వహణ కూడా కష్టంగా మారినట్టుంది. రెండు చేపలు చూడండి, వాటిని కూడా ఫైబర్తో చేసి చక్కగా అలంకరించారు. బట్ మధ్యలోంచి ఆ దారిని మూసేశారు. అయినా కానీ మేము పక్క నుంచి బయటకు వచ్చేసాం. మంగిరిపూడి బీచ్కి దగ్గరలోనే ఉన్నటువంటి లైట్ హౌస్ని చూడండి. ఇది దూరం నుంచి చూస్తున్నప్పుడు ఆ లైట్ హౌసే కదా ఇలాగే ఉంటుంది అనుకున్నాం, కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంత హైట్ ఉందో చూడండి. పైన ఒక రాడార్ తిరుగుతుంది, అది షిప్స్కి సిగ్నల్స్ పంపుతూ ఉంటుంది అనమాట. ఏ ఏరియాలో లైట్ హౌస్ ఉందో వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు షిప్లో ఉండే. దాని దగ్గరలోనే ఎక్కడో షిప్ యార్డ్ ఉన్నట్టు వాళ్ళు గుర్తిస్తారు అనమాట. మేము రిటర్న్ అయిన తర్వాత వచ్చే దారిలో మాకు కొన్ని పంటలు కనిపించినవి. అవి చూస్తే చిన్నగా ఎక్కడో భూమిలోంచి కొన్ని మొక్కలు వచ్చినట్టు కనిపించినాయి. కానీ ఇప్పుడు చూడండి, చిలకలపూడి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం మనం. చిలకలపూడి అనగానే మీ అందరికీ బహుశా గుర్తొచ్చి ఉంటుంది, ఇమిటేషన్ ఐటమ్స్కి ఫేమస్ బాగా. ఇది రాష్ట్రంలోనే ఇమిటేషన్ ఐటమ్స్ అంటే గోల్డ్ జ్యువెలరీ అంతా కూడా ఇక్కడే తయారవుతుంది. ఆ చిలకలపూడి దగ్గరలోనే మధ్యాహ్నం ఒక ఆర్కే ప్యాలెస్ అనే ఒక రెస్టారెంట్కి వెళ్ళి మంచి భోజనాన్ని చేసాం. చిలకలపూడిలో ఉన్నటువంటి ఒక గోల్డ్ జ్యువెలరీ అంటే ఇమిటేషన్ జ్యువెలరీ షాప్లోకి వెళ్ళాం. చూడండి ఇక్కడ మీకు కావాల్సిన నగలన్నీ కూడా చాలా తక్కువ ధరలో దొరుకుతాయి. బంగారాన్ని కొనలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఇది ఒక స్వర్గంగా చెప్పొచ్చు. వాళ్ళు వీటిని బంగారంగా అనుకుని చాలా తక్కువ ధరలో నగల్ని అన్ని రకాల నగలు కొనుక్కోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఇమిటేషన్ జ్యువెలరీకి పెట్టింది పేరు ఈ చిలకలపూడి. కృష్ణా జిల్లాలో మచిలీపట్నానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ రేట్లు చూసినట్లయితే మీరే ఆశ్చర్యపోతారు, చాలా తక్కువగా ఉంటాయి. వీటిని హోల్సేల్ వ్యాపారులు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్ళి చాలా ఎక్కువ రేట్లకు అమ్ముతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఇమిటేషన్ జ్యువెలరీ కొనుక్కోవాలనుకున్నప్పుడు చిలకలపూడి వెళ్తే కనుక చాలా తక్కువ ధరలో మీకు ఇమిటేషన్ జ్యువెలరీ బాగా దొరుకుతుంది. దీనికి రైల్వే స్టేషన్ ఉంది, రైల్వే స్టేషన్లో దగ్గరనే వాకబుల్ డిస్టెన్స్లో నెంబర్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడే వీటిని తయారు చేసే ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి. మాకు ఫ్యాక్టరీస్కి వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదు, కానీ లేకపోతే ఫ్యాక్టరీలో తయారయ్యే విధానం కూడా మీకు మేము చూపించేవాళ్ళం. ఇమిటేషన్ జ్యువెలరీ కావాలంటే కనుక బై ట్రైన్ విజయవాడ నుంచి కానీ ఇటు భీమవరం నుంచి కానీ మచిలీపట్నం వెళ్ళే దారిలో
చిలకలపూడిలో దిగితే కనుక చిలకలపూడి రైల్వే స్టేషన్ నుండి వాకబుల్ డిస్టెన్స్లో ఆ ఊరంతా కూడా ఈ జ్యువెలరీ షాప్లే కనపడుతూ ఉంటాయి. ఎక్కడ చూసినా కానీ ఊరికి చివర వీటి కార్ఖానాలు ఉంటాయి, అంటే ఫ్యాక్టరీస్ అనమాట, వీటిని తయారు చేసే ఫ్యాక్టరీస్ ఉంటాయి. అక్కడ నుంచి వీటిని తీసుకొచ్చి డిస్ప్లే చేసి అమ్ముతారు. మేము ఎగ్జాంపుల్ ఒక చిన్న చైన్ మెడలో వేసుకుని చైన్ అడిగాం, దాని రేట్ ఎంత కొనుక్కుందామని. కేవలం వాళ్ళు చెప్పింది 200 అది. అదే చైన్ని ఇక్కడ మేము భీమవరం మార్కెట్లో అడిగినప్పుడు 500 to 1000 రూపీస్ చెప్పారు. అంటే ఎంత ప్రైజ్ని రేట్ చేసి అమ్ముతున్నారో మనం గమనించవచ్చు. ఇక్కడ నుంచి మీకు ఎప్పుడైనా ఇమిటేషన్ జ్యువెలరీ కావాలంటే ఖచ్చితంగా చిలకలపూడి వెళ్ళి మీరు పర్చేజ్ చేయొచ్చు. మీరు కొన్న ఐటెం బట్టి మరింత ప్రైస్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎంత బాగున్నాయి చూడండి, గోల్డ్ ఐటమ్స్ కూడా వీటి ముందు సరిపోవేమో. దీని తర్వాత స్టార్ట్ అయ్యి మేము రిటర్న్ జర్నీలో బయలుదేరాం. దగ్గరలో బంటుమిల్లి అనేటువంటి విలేజ్ ఉంది, అక్కడ మంచి మాస్క్ అంటే మసీదు కూడా ఉంది, అందులో వీడియోలో చూడవచ్చు మీరు. మేము తేగలు అమ్మేటువంటి వ్యక్తి దగ్గర ఆగాం. ఇక్కడ తేగలు చాలా చక్కగా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. అలాగే ఈ చుట్టుపక్కల వేరుశెనగ పంట చాలా ప్రత్యేకమైంది కావడం చేసి వేరుశెనగ కాయలు కూడా వీళ్ళు పచ్చి అమ్ముతున్నారు. అలాగే వాటిని వేపి వాటిని కూడా అమ్ముతున్నారు. వచ్చే దారిలో మేము వంతెన దగ్గర ఆగాం. ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే సముద్రం దగ్గరే ఉండాల్సినటువంటి మడ అడవులు, అంటే వీటిని ఇంగ్లీష్లో మ్యాంగ్రోవ్స్ అంటారు. ఇవి సముద్రం నుంచి చాలా దూరం వచ్చేసిన తర్వాత ఒక ఏరియాలో, పర్టికులర్ ఏరియాలో పెద్ద అడవి ఉంది మ్యాంగ్రోవ్స్. ఇవి సాధారణంగా నదులకు కానీ సముద్రాలకు కానీ చాలా అవసరమైనటువంటి అడవులు అన్నమాట. మడ అడవులు అంటారు వీటిని. ఇవి సముద్రపు నుంచి లేకపోతే నదుల నుంచి కోతల్ని ఆపుతూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే. బై గాయ్స్.